హలో గాయ్స్, మరకొడియాతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు బాటం నుంచి వెళ్ళి నోటిఫికేషన్ సెంటర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అండ్ అది కూడా ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో అయినా ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి బాటం నోటిఫికేషన్ సెంటర్ అనేది కొన్ని ఫోన్స్లోనే సపోర్ట్ ఉంటుంది, బట్ మనకి ఇప్పుడు ఈ యాప్ వల్ల అన్ని ఫోన్స్లో అనేది సపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక 100 లాక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం Let's get started. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద అయితే నోటిఫికేషన్ బార్ సెంటర్ అయితే ఎనేబుల్ అనేది లేదు బాటం నుంచి వెళ్ళి. సో దాన్ని ఎనేబుల్ చేసేందుకు ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేశాను నేను. సో అప్లికేషన్ వచ్చేసి అన్ని మొబైల్స్కి అనేది సపోర్ట్ చేస్తుంది. సో అప్లికేషన్ చూసేందుకు మీకు ఇక్కడ చూస్తున్నారుగా ఇలా ఉంటుంది ఐకాన్. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఏమంటారు కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది ఈ యాప్ అనేది. సో ఆ పర్మిషన్స్ అన్ని మీరు అలో అనేది చేయండి. సో పర్మిషన్స్ అలో చేస్తేనే ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో బేసిక్గా మనకి ఏ అప్లికేషన్ అయినా కంపల్సరీ పర్మిషన్స్ అనేది ఆన్ చేయాలి. సో ఫ్రెండ్స్, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీకు లెట్స్ గో అని చూపెడుతుంది. సో యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. యాప్లో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని లేఅవుట్స్ అండ్ కలర్స్ అని చూపెడుతుంది. ఇక్కడ సర్వీస్ నాట్ రన్నింగ్ అనే దాని మీద క్లిక్ చేసి దాన్ని అనేది ఆన్ చేయండి. సో మీకు ఆన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సెంటర్ అనేది ఆన్ అయిపోతుంది బాటం నుంచి వెళ్ళి. అండ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళైనా యాక్సెస్ అనేది చేయొచ్చు, బట్ మీకు ఇందులో కొన్ని ఆప్షన్స్ అనేది ప్రైమ్ వర్జన్స్ వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అనేది చేశారు. మీరు ఇక్కడ స్లైడర్స్లోకి వస్తే మాత్రం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి బ్రైట్నెస్ స్లైడర్ ఉంది. సో నేను ఇక్కడ మీరు రింగ్ వాల్యూమ్ అండ్ మీడియా వాల్యూమ్ అనేది కూడా ఎనేబుల్ అనేది చేస్తున్నాను. సో దానివల్ల మీకు ఈజీ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు రింగ్ వాల్యూమ్ అండ్ ఏమంటారు మనకి మీడియా వాల్యూమ్ అనేది రెండు అనేది యాడ్ అయిపోయాయి ఇందులో. అండ్ బ్రైట్నెస్ స్లైడర్ అయితే ఆల్రెడీ ఎనేబుల్ ఉంది. సో మీరు ఇలా దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, బట్ మీరు దీనికి ప్రైమ్ వర్జన్కి స్విచ్ అవుతే ఇంకా కొన్ని అడ్వాన్స్ మీరు సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు కలర్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రైమ్ వర్జన్ వచ్చేసి పెయిడ్ వర్జన్ ఉంది. అండ్ నేను చాలా ట్రై చేశాను దీనికి అన్లాక్ వర్జన్ దొరుకుతుందేమో అని, బట్ అన్లాక్ వర్జన్ అనేది దొరకలేదు. అందుకోసమే నేను డైరెక్ట్ ఇదే లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ డౌన్లోడింగ్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో మీకు చూసుకున్నట్టయితే కొంచెం ఈ ఐకాన్స్ అయినా అండ్ ఈ స్లైడర్స్ చూస్తుందికన్నా మనకి ఆండ్రాయిడ్ పీలో అయితే ఎలా ఉంటుందో అలాగనే కనబడుతుంది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాన్ని మీరు కంప్లీట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మార్క్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.